బనగాపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయిబడిన నలభై వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచారు ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది అది అరిగినప్పుడు కుంకంలా ఉంటుంది వ్యాధులు మరియు ప్రమాదాల నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే ఆ చెట్టుకు నిత్య ద్వీపారాధన చేస్తూ ఉంటారు ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి బనగాపల్లిలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయిబడిన వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచారు ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది అది అరిగినప్పుడు కుంకంలా ఉంటుంది వ్యాధులు మరియు ప్రమాదాల నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే ఆ చెట్టుకు నిత్య ద్వీపారాధన చేస్తూ ఉంటారు ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవీ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్